ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 25,000 కోట్ల లాభాలు వస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ రోజు టాటా, బిర్లా, రిలయన్స్, అదానీ, ఐటీసీ, బేయర్ ఈ సంస్థలు ఈరోజు కూరగాయల నుంచి మొదలుకొని అన్ని ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేసి అమ్ముతూ ఉన్నారు. అందువల్ల ఏమిటంటే ఈ మధ్య దళారీని కనుక తొలగించి మీ సివిల్ సప్లైస్, మార్కెట్ సంస్థల ద్వారానే కనుక మీరు కొనుగోలు చేస్తే ఈ 25,000 కోట్లలో 12,000 కోట్లు రైతులకు ఇవ్వవచ్చు, 12,000 కోట్లు వినియోగదారులకు తగ్గించవచ్చు. కానీ రాష్ట్ర అవసరాల మేరకైనా కూడా మీరు ఆ పని చేయకుండా మధ్యదలారీలను, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలను, గుత్తాది సంస్థలను, బహుళజాతి సంస్థలను అగ్రికల్చర్లోకి, ప్రొడక్షన్లోకి కొనుగోలు చేయడానికి తీసుకొచ్చిన తర్వాత ఈ రైతులను వాళ్ళు ఏమిటంటే వీళ్ళ భూములు కూడా ఇప్పుడు మీ మన బీజేపీ ప్రభుత్వం 31 లక్షల ఎకరాల భూమిని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికి ఐడెంటిఫై కూడా చేసింది. ఎఫ్పిఓ అని, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అని. ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కాదు, కంపెనీస్ అని పెట్టుకోవడం మంచిది. అందువల్ల ఏమిటంటే వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ విధానాల ఫలితంగా ఈరోజు ఈ ఆత్మహత్యలు, తర్వాత రుణభారం, రుణాలు మాఫీ కావాలని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనికి గతంలో లేనటువంటి కొత్త విధానాలు ఎందుకు ప్రవేశపెడుతున్నారు? ఇవాళ లెవీ సేకరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. లెవీ సేకరణ రద్దయిన తర్వాత ఎంఎస్పీ ఇంప్లిమెంటేషన్ కాదిక, ఎందుకంటే వాడు ఎంఎస్పీ కొనుగోలు చేయడు. అలాగే మీరు రాష్ట్రాలను కొనుగోలు చేయమన్నారు, రాష్ట్రాలకు అలాంటి యంత్రాంగం ఎక్కడ లేదు, వాళ్ళ గోడౌన్స్ లేవు. ఇట్లాంటి స్థితిలో మీరు ఎఫ్సిఐని ఎత్తివేస్తే మాకు 100 కోట్లు మిగులు పడుతుంది అని చెప్పని మీరు శాంతకుమార్ కమిటీని వేశారు. మీ శాంతకుమార్ కమిటీ చెప్పిన దాని ప్రకారం మీరు ఇప్పుడు ఎరువుల సబ్సిడీ ఎత్తేస్తున్నారు, లెవీ సేకరణను కూడా రద్దు చేస్తున్నారు. అందువల్ల ఏమిటంటే రైతులు రోడెక్కాల్సి వచ్చింది. అప్ప రైతులు అక్రమంగా ఎక్కారు, జీవీఆర్ గారు కృష్ణారావు గారు విశ్లేషకులు మాట్లాడిన తర్వాత మీరు నరసరావు గారు, నేను కృష్ణారావు. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది ఎంత అయిందంటే మీరు ఏమీ చేయడం లేదు మధ్యప్రదేశ్లో అని, ఏమీ చేయకుండా మీరు 15 ఏళ్ల పాటు అధికారంలో ఎందుకు వస్తారు, ఎందుకుంటారు? శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి మంచి పేరు కూడా ఉంది, ఆయన ప్రధానమంత్రిగా కూడా అవ్వాల్సినంత వ్యక్తి అన్న అర్హత ఉన్న వ్యక్తిగా కూడా అతనికి ఆయనకి మంచి పాజిటివ్గానే ఉంది అది. ఇప్పుడు మీ ప్రభుత్వం ఏమీ చేయకని కాదు, ఇక్కడ సమస్య నేను కూడా చదివాను, ఏజెన్సీ రిపోర్ట్స్ ఉన్నాయి. మీరనేది ఏంటంటే వీళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు, అసలు సమస్య అది కాదు అని వేరు. ఏజెన్సీ రిపోర్ట్స్ చాలా స్పష్టంగా ఏంటంటే రుణమాఫీ కావాలి అని కోరుతున్న ఆందోళనకారులపైన కాల్పులు జరిగాయని కదా పీటీఐ వాళ్ళు ఇచ్చిన స్టోరీ. సో మీరు ఏమండి తప్పండి, అసలు లేదండి. మీరు ఎలా అంటే నేను చెప్పేది ఏం లేదు. మరి ఏజెన్సీస్ ఆల్ ఇంగ్లీష్ పేపర్స్ పోనీ, మీరు తెలుగు పేపర్లో వాళ్ళు ఎక్కడి నుంచి రాస్తారు? ఏజెన్సీ ఐటమ్సే కదా రాసేది, అక్కడే రిపోర్టర్లు ఉంటారా? సో దే ఆర్ ఆల్ రైటింగ్. అదొకటి. మీ మొన్న మహారాష్ట్రలో కూడా చూశారు కదా, అది కూడా మీరు బీజేపీ పాలిత ప్రాంతమే, అది కూడా అహ్మద్నగర్ జిల్లాల నుంచి మొదలు పాకిన వ్యవహారం గిట్టుబాటు ధరల కోసం. అది నేను అన్నదల్లా ఏమిటంటే మీరు ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు ఇక్కడ మీ కిషన్ రెడ్డి గారు, మీ లక్ష్మణ్ గారు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు తెలంగాణలో. వీళ్ళ డిమాండ్ ఏంది? స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ అమలు చేయాలి అని. పోనీ మరి అక్కడ అడుగుతున్నారా? పక్కన ఆంధ్రప్రదేశ్లో మీరు భాగస్వాములు, అవును అవ్వాలి అని అనేది అడగడంలా. సో ఇవి అలాగే కాంగ్రెస్ కూడా, ఇది నేను ఒక ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మీ ఇద్దరు మంచి జాతి, మీకు జాతి వేరే ఉంది కాబట్టి మీరు అధికారంలో ఉంటే వాళ్ళు, వాళ్ళ అధికారంలో ఉంటే మీరు ఇదే డిమాండ్ చేస్తున్నారు. నేను అన్నదల్లా ఏంటంటే మీరు కేంద్ర స్థాయిలో ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం సీరియస్గా 2-3 రోజుల పాటు పెట్టి దీనికి ఒక జాతీయపరమైనటువంటి కాన్సెన్సెస్ రావాలి, రుణమాఫీ గురించి, గిట్టుబాటు ధరల గురించి, ఏ పంటలు వేయాలి, ఇది నేను చెప్పింది. సో మీరు ఇది మరి దీని గురించి ఏమైనా మాట్లాడితే చెప్పండి. మీరు ఇప్పుడు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి కదా. మేము రైతుల పరంగా, రైతులకి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏం చేసిందో రైతులకు తెలుసండి. ఆ వారు రైతు నాయకులు చెప్పినట్టుగా ఇది వచ్చిన సమస్యలు ఏవి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన సమస్యలు కాదు. ఈ దేశంలో మా సమర్థ అదే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది దాదాపు 30 క్రాప్స్ కు ఉన్నప్పటికీ కూడా కొనుగోలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎప్పుడూ, రాజ్య ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఎప్పుడూ జరగలేదు. కేవలం రైస్ అండ్ వీట్ని తప్పించి మిగతావన్నీ కూడా నామపరంగా కేవలం కాగితాల్లో రాసుకున్నటువంటి మినిమం సపోర్ట్ ప్రైసెస్ మాత్రమే. అదొకటి అందరూ గుర్తించాలి. రైతు నాయకులు గారి అదే ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సమస్య రాలేదు. సిమిలర్ గా మీరు చూసినట్లయితే యూరియా, ఇంతకు ముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు యూరియా బ్లాక్ మార్కెటింగ్ చేసేవారు,
ప్రభుత్వాలకి రకమైనటువంటి ఫర్టిలైజర్ కంపెనీస్ తో రకమైనటువంటి అండర్స్టాండింగ్ ఉండేది, క్రోనిక్ అండర్స్టాండింగ్ ద్వారా సబ్సిడీ వారికి వెళ్లేది, రైతులకు సబ్సిడీ ఎరువులు దొరికేవి కావు. ఆ పరిస్థితి ఈ రోజు లేదు. ఫసల్ బీమా యోజన, క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఇంటిగ్రేటెడ్ స్కీమ్ కింద పెట్టడం జరిగింది. తక్కువ అతి తక్కువ ప్రైసెస్ లో, ఎందుకంటే వారికి ఇన్కమ్ సెక్యూరిటీ ఇవ్వాలి రైతులకి అన్న ఉద్దేశంతో ఇది దేశవ్యాప్తంగా అమలు జరుగుతోంది. దీనివల్ల అలాగే అనేక మీరు స్పెసిఫిక్ అడిగిన క్వశ్చన్స్ నేను సమాధానం చెప్తున్నాను. మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచడం ఈ ప్రభుత్వం అనేది చేసింది. దాని వల్ల ఈ సంవత్సరం అనే ప్రొడక్షన్ అనేది చాలా పెరిగింది. దానివల్ల ప్రొక్యూర్మెంట్ లో కొన్ని సమస్యలు వచ్చిన మాట వాస్తవం. దానివల్ల కొంత రైతులు ఆందోళన చెందిన మాట వాస్తవం. ఇవేవి తప్పుగా నేను చెప్పడం లేదు, కానీ ఈ ప్రభుత్వం స్పందించింది. కాంగ్రెస్ ప్రభుత్వాలు 70-60 సంవత్సరాలుగా స్వామినాథన్ కమిషన్ కమిటీని వేశారు. వారు ఏం చేశారు? యూపీఏ ఓనర్ వేసినటువంటి కమిషన్ అది. వాళ్ళు 18 ఏళ్ల పాటు నిద్రపోయారు. తర్వాత ఈ ప్రభుత్వం మేము చేసిన ప్రామిస్ మేము అమలు చేశాము. ఒక సెంటెన్స్ చెప్పనివ్వండి. 80% ప్రొడక్షన్ పైన మేము మినిమం సపోర్ట్ ప్రైస్ కింద ఇవ్వడానికి ప్రయత్నిస్తామని మీకు చెప్పాం. 43% వరకు ఆల్రెడీ ఇస్తున్నాం. సో టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ ఆ ప్రామిస్ ను ఫుల్ఫిల్ చేయటం కూడా జరిగింది. సో కేవలం అపోహల ద్వారా బురద జల్లే కార్యక్రమం ఉంది. చూసారా, దాని వల్ల ఏం ఫలితం ఉండదు. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరిగి 3 నెలలు కాలేదు. అది పూర్తిగా రైతులు నివసించే రాజ్యం. అక్కడ భారతీయ జనతా పార్టీకి అధిక మెజారిటీ వచ్చింది అంటే, అండ్ కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లు ఇచ్చారంటే దాన్ని బట్టి పట్ల ఉన్న కపట ప్రేమని, రైతుల పట్ల ఉన్న కపట ప్రేమని రైతులు, ఆయన రైతు యాత్ర కూడా నిర్వహించారు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందు 60 రోజుల పాటు. 60 రోజుల్లో 7 సీట్లు తెచ్చుకున్నారు. మాట్లాడితే తెట్ల పురాణం తీసుకుంటే మేము కూడా మొదలు పెడతాం. ఇప్పుడు రాజకీయాలు కాదు ఇక్కడ మాట్లాడేది. ఏం జరిగింది మధ్యప్రదేశ్ లో, ఏం జరుగుతుంది మహారాష్ట్రలో, ఏం జరిగింది? మీరు ఎందుకు ఉత్తరప్రదేశ్ లో రైతులకి మాఫీ చేసి ఇక్కడ ఎందుకు చేయటం లేదు? అసలు ఈ ఆందోళన అంతా మాయా అని చెప్పి మనకు ఒక కథ చెప్తారు చూడండి. ఆయన ఒకటం మాయా, మాయా కర్మటం మాయా. మాట్లాడకూడదు. రైతులు ఏం చేస్తున్నారు, రైతు సమస్యల మీద మాట్లాడండి. అసలు ఇవాళ ఈ దేశంలో ఈ గొడవలు, ఈ రైతులు ఇంత ఉద్యమాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేయిస్తుందా? గొడవ జరిగిన తర్వాత చూడటానికి పోతున్నటువంటి రాహుల్ గాంధీనే పోకుండా అరెస్ట్ చేసి అన్నా, మీ ఒక్క మాట, మీరు జాతీయ స్థాయిలో తెలుగు నాయకులుగా ఉన్నారు, మీరు మాట్లాడుతుంటే పూర్తిగా విన్నాం. కానీ చివరి దశలో మీరు అసలు విషయం వదిలిపెట్టి మొత్తం ఎవరి మీదకు నెట్టేయాలనేటటువంటి కార్యక్రమం చేస్తే మేము మీ మీద ఇప్పుడు ఏమి చెప్పడం లేదు. ఇవాళ రైతు ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యమం ఎంత దూరం పోయిందంటే, మీరు మధ్యప్రదేశ్ లో ఒక్కరోజు వారం రోజుల్లో జరిగింది కాదు, చాలా కాలం తర్వాత అది ప్రతిఫల దానికి ఏమి రాకపోవటం వల్ల అక్కడ ఫైరింగ్ జరిగి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. మహారాష్ట్రలో ఏం జరుగుతుందో చూస్తున్నారు. దీనికి నేనేమనుకుంటున్నానంటే, నిన్న మొన్న ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో మీరు దానికి పెద్ద ఎత్తున 30,000 కోట్లు అంతకంటే ఎక్కువ మీరు మాఫీ చేసి రైతులను ఆదుకున్నారనే ఆలోచన వచ్చిన తర్వాత తమిళనాడులో రైతులంతా ఢిల్లీలో ఇంత పెద్ద గొడవ చేశారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో మీ ప్రభుత్వం చేస్తున్నారు, అదే రకంగా ఇంకో రకంగా రాష్ట్రం మహారాష్ట్రలో చేస్తున్నారు. దీనికి పరిష్కారం కనిపెట్టండి. ఇవాళ రైతులను ఎవరో రెచ్చగొట్టారనేటటువంటి ఆలోచన కానే కాదు, అయిపోయిన తర్వాత ఫైరింగ్ అయ్యి చచ్చిపోయిన వాళ్ళని పలకరించడానికి పోయిన వాళ్ళని అరెస్ట్ చేశారు. మీరు వాళ్ళ లోనపోతే ఏమైంది? వాళ్ళు మాట్లాడతారు, మళ్ళీ బయటికి పోతారు. మీ ప్రభుత్వం ఉంది కదా, మరి ఎక్కువగా మాట్లాడి రెచ్చగొడుతున్నారు కాబట్టి పంపించారనేది కూడా కాదు. అసలు అక్కడ పోవడానికే వీల్లేదని. మనకి చాలాసేపు నుంచి సీతారాం నాయక్ గారు ఎంపీ గారు లైన్ లో ఉన్నారు. సీతారాం నాయక్ గారు నమస్కారం. నమస్కారం. ముఖ్యంగా నిన్న కేసీఆర్ గారు 500 కోట్ల రూపాయల నిధిని కూడా ప్రకటించారు. ఎంఎస్పీ రేట్ ఏదైనా సరే రైతులే పూర్తి స్థాయిలో నిర్ణయించుకునేలాగా చేస్తా ఉన్నారు, గోడాములు కూడా పూర్తి స్థాయిలో కడతారన్నారు నిన్న జరిగిన విషయం గురించి. ఆల్రెడీ తెలంగాణలో ఇప్పటికే ప్రతి మండలానికి ఒక గోదాము కట్టినమే.
వాళ్ళకి సరైనటువంటి రేట్ వచ్చేంత వరకు ఏదైనా ధాన్యాన్ని కష్టపడి పండించేటటువంటి రైతుకు అన్యాయం జరగవద్దని ఇప్పటికే ప్రతి మండలంలో ఆల్రెడీ ఈ గోదాములు మొదలైనవి గోదాములు పెట్టాం. మీకు తెలుసు రైత రంగంలో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంది అనేది మనకు అందరికీ తెలుసు. గతం నుంచి వాళ్ళు ఆదేశాలు కృషి చేసి కష్టపడేటువంటి రైతుకు అన్నం దొరికేటువంటి పరిస్థితి. వరంగల్ లో ఉన్నారు, యనమామల మార్కెట్ లో పూర్తి స్థాయిలో ఆందోళన కూడా చేశారు భారతీయ జనతా పార్టీ, టీడీపీ, ఇతర కాంగ్రెస్ పార్టీ కూడా. అక్కడ అంటే గిట్టుబాటు ధర రాని మాట వాస్తవం. ఈ సంవత్సరం అయినా సరే గిట్టుబాటు ధర కానివ్వండి, రైతులు క్యూలో నిలబడకుండా ఎరువులు కానివ్వండి, పూర్తి స్థాయిలో నీరు అందించడం కానివ్వండి, ఎలక్ట్రిసిటీ మీరు అనుకున్నట్టు 9 గంటలు మరియు 8 గంటలు ఉచిత విద్యుత్, రైతు పండించిన పంట రైతు పొలంలోనే కొనుక్కునే విధానాన్ని అనుసరిస్తున్నారా? అది 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 చేయాలనే ప్రయత్నం కదా. మనం కూడా ఒకసారి మీటింగ్ లో మాట్లాడింది గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ ఎంఎస్పీ ధర కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ నుంచి వచ్చేవారికి ఇది వేలైతుంది, పోతే వాణిజ్య పంటలకు ఎంఎస్పీ లేదు కనుక మార్కెట్ డిటర్వీరియన్స్ జరగాలి. మనం మన జరిగినటువంటి మిర్చి ఆందోళన కూడా మార్కెట్ ఎక్స్పీరియన్స్ జరిగి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలంటే వాళ్ళు తీసుకోరు. వాళ్ళు చెప్పడానికి ఏముందండి, అక్కడ పెద్దలు ఎవరు చెప్తా ఉన్నారు, చాలా చక్కగా మేము చేస్తున్నాం అని చేసినప్పుడు మేము మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఒక పాలసీ, మీ ప్రభుత్వాలు ఏంటంటే ఒక పాలసీ అనుసరిస్తున్నారు. దేశంలో రైతే రాజు కదా, జై కిసాన్ జై జవాన్ అన్నటువంటి దేశం చూడాలి కదా. వివిధ పార్టీల మధ్య కేంద్ర ప్రభుత్వాలు కానీ ఒక జాతీయ విధానం చేయించాలి. ఏ రైతు ఏ భూమిలో ఎటువంటి పంట వేయాలి, ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలి, రుణమాఫీ ఒకటి ప్రధాన సమస్య కాదు, అది దీర్ఘకాలిక పరిష్కార సమస్య కూడా కాదు అని చెప్పి కృష్ణారావు గారు స్పష్టంగా చెప్పారు. రైతుకి గిట్టుబాటు ధర కంపల్సరీ ఉండాలి. తర్వాత ఇంకోటి, ఒకసారి ఒక సంవత్సరం ఏ పంటకైతే మిగులు ధర ఉంటుందో, ఎక్కువ ధర ఉంటుందో, నెక్స్ట్ ఇయర్ ప్రతి రైతు కూడా అదే పంట వేసి నష్టపోతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితి నుంచి వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఏ పంట ఎంతమంది వేశారు అనేది ఇంతవరకు మీ దగ్గర లెక్కలేవు, అసలు ఎక్కడ కూడా లెక్కలేవు. ఏ మనకు మార్కెట్ కి ధాన్యం వచ్చేదాకా, మార్కెట్ కి మిర్చి వచ్చేదాకా, మార్కెట్ కి ఉల్లిపాయ వచ్చేదాకా, పసుపు వచ్చేదాకా ఎవరి దగ్గర లెక్కలేవు. మీరు అన్నట్టు ఇప్పుడు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది అనేది మన దగ్గర స్పష్టమైనటువంటి ఎక్కడ ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మొన్న చేసినటువంటి కుటుంబ సర్వేతో పాటు ఈ సర్వేలో కూడా ఏ రకమైనటువంటి పంట, అంటే కృషికి ఎంత ఉంది, తరి ఎంత ఉంది, వెట్టే మనం వెట్టే అంటే డ్రైని ఏ విధంగా చేయాలన్నట్టు వచ్చింది. పోయినసారి కూడా అదే అన్నారు కదా, మీరు వేసినటువంటి పంట ఊటే పత్తి వేస్తే ఇబ్బంది అవుతుంది. మీరు అన్న మాటనే మాట్లాడారు ముఖ్యమంత్రి గారు, మీరు కొంచెం పంట వేసే ముందు అవగాహన తీసుకోమన్నారు. ఇప్పుడు కొత్తగా 1300 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని నియమించింది ప్రభుత్వం, వాళ్లకు ఇప్పుడు మీరు అన్ని మార్కెట్ లో మన పంట మన భూమి అనేటువంటి ప్రోగ్రామ్ లో అందరికి అవేర్నెస్ జరుగుతా. తప్పకుండా రైతుల సమస్యల్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు నిజంగా రైతులకు ఉపయోగపడేటట్టయితే, వ్యవసాయానికి ఉపయోగపడేటైతే, కార్పొరేట్ వ్యవసాయం కాకుండా రైతులకు ఉపయోగపడే వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం సార్. వచ్చిన బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మన గెస్ట్ మాట్లాడతారు. ఎస్, న్యూస్ క్యాన్కి తిరిగి స్వాగతం. ముఖ్యంగా రవి గారు, మనకి దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కంక్లూజన్ ఉన్నప్పుడు జనం అనుకుంటారు ఇదేదో అడ్డంగా మాట్లాడుతున్నాడు. నేను ఏం చెప్తున్నానంటే, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా రైతులు మౌలిక సమస్య ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల మీద మాట్లాడాలి. అప్పుడు ఏదో జరిగింది, ఇప్పుడేదో జరిగింది అంటే అప్పుడున్నటువంటి సందర్భాల్లో ఏమి జరిగింది, దాని పర్యవసానాలు ఏమైనాయి అని కూడా చూస్తున్నాం. అందువల్ల ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దయచేసి ఏదో ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతున్నారని కాకుండా రైతుల సమస్యల్ని ఒక క్షుణ్ణంగా మనం పరిశీలించి దాని మీద ఒక నిర్ణయాలు తీసుకోకపోతే అది దేశానికే మంచిది కాదు. నేను చెప్పేది ఏంటంటే, ప్రతిపక్షం కానివ్వండి, అధికార పక్షం కానివ్వండి, నిపుణులతో కమిటీ, ఇప్పుడు మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళతో ఒక కమిటీ వేసి రైతులు మొదటి నుంచి అంటే విత్తనం విత్తే దగ్గర నుంచి
మా అమ్ముకునే వరకు కూడా ఒక శాస్త్రీయ పద్ధతిని కనిపెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్లో ఇబ్బంది కాకూడదు, అంటే పూర్తి స్థాయిలో అంటే ధాన్యం తడవటం కానివ్వండి, ధర రాకపోవడం కానీ కాకుండా. ఇప్పుడు కృష్ణారావు గారు స్పష్టంగా చెప్పారు, ఏ పార్టీకైనా జాతీయ విధానం ఒకటి ఉండాలి. ఆ జాతీయ అంటే భారతీయ జనతా పార్టీ దగ్గర కాల్పులు జరిపితే మీరు వెళ్తారు, మీ దగ్గర కాల్పులు జరిపితే వాళ్ళు వెళ్తారు, ఇది కాదు పరిష్కార మార్గం. ఇది తప్పు, మీరు అట్లా జరిగింది చెప్తున్నాను. జరిగేదే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రతిపక్షంలో ఉండిపోతారు, అది పార్టీ పేరు కాదు. ఎవరు అధికారంలో ఉన్నారు కర్ణాటకలో మీరు వెళ్తారా? కర్ణాటకలో వాళ్ళు వెళ్తారు. హలో, మీరు వింటలేదు. ప్రతిపక్షం ఎక్కడున్నా దాని బాధ్యత చేయాలి. ఎవరికి ఏ డ్యూటీ ఇస్తే చేయకపోతే మరి ప్రతిపక్షం రూలింగ్ అనే తేడా ఉంటుంది. వాళ్ళ పని వీళ్ళు, వీళ్ళ పని వాళ్ళు చేయరు కదా. అది చేయడానికే మనం రాజ్యాంగం చెప్తున్నాం, దాని మీద మాట్లాడాం. అది సార్ చెప్పింది ఏంటో నాకు సరిగ్గా అర్థం కాలే. వారు చెప్పడం సరిగా అర్థం కాకపోతే పెరగటం ఎందుకు? ఆయన దేనికోసం చెప్పాడు? ప్రతిపక్షం పాలక పక్షం అని ఉంటాయి. ఈ పాలక పక్షాలు ఎవరున్నా వాళ్ళు చేసినటువంటి తప్పులు ప్రజల తరఫున ప్రతిపక్షం మాట్లాడుతుంది. దాని తరఫున ఇది రైతుల సమస్యల మీద రాజకీయాలకు అతీతంగా మనం కొన్ని నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు మనమే ధరలు నిర్ణయించుకుందాం అని చెప్పని అన్నాడు. ఇది అసాధ్యం. కారణం ఏమిటంటే ముడి సరుకును రైతులు అమ్ముతారు, దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత మధ్యదలారి వినియోగదారునికి ఇస్తాడు. రైతే కనుక ప్రాసెస్ చేసి మధ్యదలారికి ఇచ్చేటట్టు ఉంటే ధర నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. వినియోగదారుని వరకు చేరేటటువంటి సరుకును రైతు ఉత్పత్తి చేయగలిగినాడు, రైతుకు ఆ హక్కు ఏర్పడుతుంది. అలా కాకుండా ముడి సరుకును అనివార్యంగా ఒక ప్రాసెస్ చేసే కంపెనీకి అమ్ముకోవాలి, వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి ధర నిర్ణయించి అమ్ముకుంటారు. ఈ 500 కోట్లు 600 కోట్లు కాదు. అందువల్ల ఏమిటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో వివిధ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రధాని అందరి ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి ఒక నిపుణుల కమిటీ చేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రైతులకు పెట్టిన పెట్టుబడికి కనీసం 20% అన్న వచ్చేటట్టు ఎలా చేయాలి, అలాగే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా తగ్గించాలి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి ఖర్చును తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తగ్గింపు వల్ల ఏమిటంటే భూసార పరీక్షలు జరపడం కానీ పంటల విధానాన్ని మార్చడం కానీ ఇవి చేయవచ్చు మన ఆహార అలవాట్లకు అనుగుణంగా. అందువల్ల ఏమిటంటే దీన్ని ఒక రాజకీయ పరంగా కనుక చూస్తే ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకోవడం తప్ప కాల్పులు అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి, అసలు ఎప్పుడు ఏం జరిగినా రైతుల మీద హింస జరుగుతూనే ఉంది. అది కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ కమ్యూనిస్ట్లో కానీ ఎవరు కానీ ఇవి జరగకుండా ఉండాలి. అంటే ఒక పాలసీ ఉండాలి, ఆ పాలసీని కనుక మనం కొనసాగిస్తే అప్పుడు రైతుల యొక్క సమస్య పరిష్కారం. ముఖ్యంగా రవి గారు, మా విన్నపం ఏంటంటే విశ్లేషకులకు వెళ్లే ముందు అంటే ఇక్కడ రాజకీయ పార్టీలు అతీతంగా ఆలోచించండి, అధికారంలో ఎవరొకరున్నా విపక్షంలో ఇంకొకరు ఉంటారు. ఇది కాకుండా ఇది జాతీయ సమస్య కాబట్టి రైతులకు ఏం కావాలి, నిజంగా రైతు సంఘాలతో మాట్లాడండి. రైతు అంటే మనకి మండల వ్యవస్థను కూడా పెడతా అంటున్నారు సీఎం కేసీఆర్ గారు. అంటే పూర్తి స్థాయిలో రైతుల గురించి చర్చించాలంటే ప్రతిపక్షం అధికార పక్షం కాదు. అంటే మనం ఈ ప్రతిపక్షం అధికార పక్షం అనేది ఈ ఎన్నికల రాజ్యాల అతీతంగా మాట్లాడటానికి ఇవాళ సమస్యని ముందుకు తీసుకొచ్చే విధానం మీద అర్థం. ఇవాళ అక్కడ మాట్లాడటానికి పోతానంటుంటే ప్రతిపక్షం నుంచి అక్కడ పోకుండా అరెస్ట్ చేశారంటుంటే ఇంకా మనం మాట్లాడేది ఎక్కడ ఏం చేద్దాం? రోజా మీకు ఎవడో చచ్చిపోయాడు, నువ్వు ఏం చేస్తావు? వాళ్ళ ఇంట్లో ఖర్చు కాదు తప్ప మీరు ఒక మాట వింటున్నారు, చనిపోయిన కుటుంబం దగ్గరికి చుట్టుపక్కల ఉన్న చుట్టాలన్నీ పోతారు, ఖర్చులు ఎక్కువ అయితే అని పోవద్దని చెప్పినట్టుంది. మీరు మేము అడిగి పోయి చేసేది ఏంటంటే అక్కడ పోయి ఏ రకంగా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, వాళ్ళ మిగిలిన కుటుంబ సభ్యులు మాట్లాడటం ఇది కాదు అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకున్నట్టు. అటువంటి పరిస్థితి వేరే రైతులకు రాకుండా ప్రణాళిక రచించాలి. కానీ మీరు చనిపోయిన రైతులందరి దగ్గరికి మీరు వెళ్తా ఉంటే
మీరు మళ్ళీ ఇక్కడ ఇదేదో కొత్తగా అసలు మీరు ఈ విషయం మీద ప్రజలందరికీ ఒక అవగాహన రావాలి. రైతులు చనిపోయిన వాళ్ళని ప్రభుత్వం ఒకటి ఉంటే ప్రతిపక్ష వాళ్ళు పోయి మాట్లాడి ఈ పరిస్థితులు ఎందుకు దాపురించి నేను వాళ్ళని ఓదార్చి తర్వాత రైతులకు రాకుండా. మీకు చట్టాలు తెలిసే మమ్మల్ని పిలిచారు, మేము వచ్చిన తర్వాత మీరు మీ చట్టాలు మా మీద ప్రయోగిస్తున్నారు. అంటే తప్ప ఇది కాదు, నేను చెప్పేదంతా వాస్తవం. ఒకటి మాత్రం నేను కూడా ఒప్పుకుంటాను, రాహుల్ గాంధీ గారు కానివ్వండి ఎవరైనా సరే ఒక రాష్ట్ర పర్యటనకి వెళ్ళడానికి పూర్తి స్థాయిలో హక్కు వాళ్లకు ఉంటుంది, పరామర్శించడానికి కూడా హక్కు ఉంటుంది. ల్యాండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్ గా సెక్యూరిటీ ఇచ్చి రాహుల్ గాంధీని పరామర్శించాల్సింది. తప్పు చేశారు అది ఎవరైనా సరే. ముఖ్యం కన్క్లూడ్ చేయండి మొత్తం. సింపుల్ ఏంటంటే సార్, మనకి రైతు బాంధవుడు ఎన్టీ రామారావు గారు అని అంటాం. టంగుటూరులో కాల్పులు జరిగాయి, మల్లారెడ్డి గారి బాధ్యత లేదు, రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు, రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు మళ్ళీ ముదిగొండలో కాల్పులు వేస్తుంది. ఇది ఈ కాల్పులు ఆ కాల్పులు అన్ని చోట్ల జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు టీఆర్ఎస్ అయినప్పుడు మొన్న ఏమైంది ఖమ్మంలో, కాంగ్రెస్ హయాంలో, టీఆర్ఎస్ హయాంలో, బీజేపీ హయాము, అన్ని హయాములు ఒకటే పరిస్థితి. దీనికి ఏంటంటే ఒక రెగ్యులేటరీ మెకానిజం ఉండాలని సారంపల్లి మల్లారెడ్డి గారు చెప్పినట్టు, మీరు ఇందాక ఏదో మళ్ళీ కొత్తగా కమిటీ అంటారు, ఈ కమిటీలు వందలు ఉన్నాయి, అక్కడ వందల రిపోర్ట్లు ఆయన మరుగులు పడి అక్కడ ఉన్నాయి. అందులో ముఖ్యంగా స్వామినాథన్ కమిషన్ రిపోర్టు, అదే ప్రతి వాళ్ళు ఏంటంటే అందులో ఒక పార్టీ చూస్తున్నారు స్వామినాథన్, అది చాలా పెద్ద వాల్యూమినస్ రిపోర్ట్ అది. ఆయన చాలా రకాల రికమెండేషన్లు ఇచ్చారు. ఈ రెగ్యులేటరీ మెకానిజం ఉండాలి, ఎవరు ఎక్కడ ఏ పాయింట్ అయ్యాలి, దేనికి ఎంత వస్తుంది, అదే ఇది ఎవ్రీ ఇయర్ జరగాల్సింది. ఇప్పుడు నిన్న రాధామోహన్ సింగ్ ఆయన వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన ఈజీట్ నాట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ వెళ్ళి వెళ్ళి ఇచ్చేయాలి కదా, ఆయన పాలితే ఆయన పాలితే రాష్ట్రమే కదా అది, బీజేపీ పాలితే. వీళ్ళు యోగాలో చేస్తున్నాడు, ఆయన వ్యవసాయ శాఖ మంత్రి వెళ్ళి ఇంత గొడవ జరిగి ఇంత ఆందోళన జరుగుతుంటే యోగా అంటారు సెలబ్రేషన్ క్లాసుల్లో వాటిల్లో ఉన్నాడు, అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలాగా? ఇదే కేంద్ర వ్యవసాయ శాఖ ప్రతి దానికేమో మళ్ళీ వాళ్ళు జోక్యం చేసుకుంటారు. మళ్ళీ ఏదైనా వచ్చినప్పుడు అగ్రికల్చర్ మినిస్ట్రీ సబ్జెక్ట్ అంటారు, కంట్రోల్ చేసేదేమో సెంటరు. ఇలా ఒక రెగ్యులేటరీ మెకానిజం అయితే రైతులకు ఉండి తీరాలి, ప్రతి వాడు బరిసేయాలి, ప్రతి వాడు ఆహార ధాన్యాలు ఎందుకంటే ఈజీ. కొత్త కొత్త రకరకాల వంగడాలు వచ్చాయి, పెట్టడం వచ్చేస్తుంది, దిగుబడి వచ్చేస్తాయి, 50 బస్తాలు 55 బస్తాలు వచ్చేస్తుంది. మొన్న మాకు 66 బస్తాలు వచ్చాయని రికార్డుగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఇలా వచ్చాయి, ఏమవుతుంది ప్రొడక్షన్ అంతా, ఎంత కన్జంప్షన్, ఎవరికి ఎక్స్పోర్ట్ చేస్తాం, ఎక్స్పోర్ట్ చేసి మరి చుట్టుపక్కల దేశాలన్నీ కూడా వ్యవసాయ ఇదే రైతును పండించే వ్యవహారం అయినప్పుడు మనకు ఒక చోట దిగుబడి లేదు. ఇంత కష్టపడి ఇన్నేళ్ళు 70 ఏళ్ళు అయితే మనం చేసేది ఉత్పాదకత మిగతా కంట్రీస్తో పోలిస్తే అత్యంత తక్కువ. సో ఇది ఇందాక చెప్పినట్టు ముఖ్యమంత్రుల సమావేశం జరిగి ఒక పర్మనెంట్ గా రాజ్యాంగం ఎలాగే రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద అఖిల పక్ష మీటింగులు కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పిలిచి ఒక నిర్ణయం తీసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలంటున్నాం. మీరు ఏముందని అక్కడ ఊరికి మాట్లాడితే సరిపోదు, ప్రాక్టికల్ గా ఉండాలి కదా. ఏదైనా అన్ని పక్క అఖిల పక్షం పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీరు ముందుకు రాకుండా ఊరికే ప్రతిపక్షం అడుగుతుందండి. మరి ప్రతిపక్షం ఎందుకు ఉంది? పరిపాలన చేయడానికి మీరున్నారు, ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు, అది మనం రాజ్యాంగంలో పెట్టుకున్న హక్కు, అది కూడా లేకుండా చేయాలని ఆయన అక్కడ నరసింహరావు గారు మాట్లాడతాడు, ఇక్కడ కృష్ణారావు గారు చెప్తారు. మీరు మల్లరవి గారికి, మల్లారెడ్డి గారికి, కృష్ణారావు గారు జాతీయ విధానం ఉండాలి, మెకానిజం ఉండాలి, రెగ్యులేటరీ సంస్థ ఉండాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ ప్రణాళికలు కాకుండా జాతీయ విధానం ఉండాలనేది ఆయన చెప్పింది. ఇది వాటి న్యూస్ క్యాన్. మళ్ళీ రేపు న్యూస్ క్యాన్ కలుగుతాం. నమస్కారం.